హైదరాబాద్ లో ఇంటింటికే కరోనా టీకా ప్రత్యేక జాబును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు హైదరాబాద్ ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఈటీవీకి ఇచ్చిన ముఖాముఖిలో సీఎస్ తెలిపారు హైదరాబాద్ వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది ఇప్పటివరకు మొదటి డోసు రెండో డోసు వేసుకున్న వారిని పరిశీలించడంతో పాటు మొదటి డోసు వేసుకొని రెండో డోసుకు దూరంగా ఉన్నవారిని గుర్తించి సకాలంలో వారికి వ్యాక్సినేషన్ వేసేందుకు వీధి వీధిన మొబైల్ వాహనాలతో జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం వైద్య ఆరోగ్య శాఖ అంతా కూడా సిద్ధమైంది సో ప్రస్తుతం ఖైదాబాద్లో ఉన్నటువంటి సిఐబి క్వార్టర్స్లో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ సెంటర్ని సిఎస్ సోమేష్ కుమార్ గారు పరిశీలించారు సో డ్రైవ్ ఎలా సాగుతుంది నగరంలో పదిహేను రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ డ్రైవ్లో ఎంతవరకు కోవిడ్ వ్యాక్సినేషన్ని విజయవంతం చేస్తారనేది అడిగి తెలుసుకున్నాం సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ స్పెషల్గా సిటీలో నిర్వహించడం ఈరోజు మొదలుపెట్టడం సో ఎలా ఉండబోతుంది సార్ ఇంతకుముందు ఎంతవరకు మనం నగరంలో వ్యాక్సినేషన్ పర్సంటేజ్ పూర్తయింది అంటే చాలా బాగా ఇప్పటి వరకు జరిగింది ఇది ఒక రౌండ్ మాపా అంటే ఎవరు మిగిలేరు వాళ్ళ మీద ఫోకస్ ఇప్పుడు ఏం చేయడం జరిగిందంటే టోటల్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఏరియాలో ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ కాలనీస్ ఉన్నాయి స్లమ్స్ అన్నీ కలిపి అన్ని చోట ఒక ఇప్పటి నుండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అన్ని విజిట్కి ఒక షెడ్యూల్ తయారు చేయడం జిహెచ్ఎంసీ కమిషనర్ గారు తయారు చేశారు తర్వాత అక్కడ వెళ్ళి వాళ్ళందరికీ ఒకరోజు ముందే నుండి టూ డేస్ ముందు నుండి కూడా టీమ్స్ ఏర్పాటు చేసి ఇంటింటి తిరిగి వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళకి ఒక లిస్టింగ్ తయారు చేస్తారు ఏ ఇంట్లో మొత్తం అయిపోయింది మీరు చూడొచ్చు ఒక చిన్న బ్లూ కలర్ స్లిప్ పెడతారు ఈ ఈ ఇంట్లో అందరికీ అయిపోయింది తర్వాత ఎవరు అవ్వలేదు వాళ్ళకి పిలుస్తారు వాళ్ళ పేరు రాసి ఇక్కడ ఈరోజు ఉంది మీ అందరు రండి ఇది ఒక పెద్ద అభియానం ఎందుకు పెట్టడం జరిగిందంటే ఎవరు ఇప్పుడు ఇక్కడ నేను చూశాను ఒక కనీసం నా ముందు ఆరు మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది అందరు ఎట్లా వాళ్ళు అంటే ఇట్లాంటి ఒక స్కీమ్ పెట్టకుండా వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళు కాదు అంటే వాళ్ళు కొద్దిగా భయం ఉంది లేకపోతే వాళ్ళు లేడీస్ వాళ్ళకి ఎంత అరే మనం ఎందుకు రావాలి ఇట్లా భయం ఉంది లేకపోతే వ్యాక్సిన్తో భయం ఉంది ఇప్పుడు మన కార్పొరేటర్ గారు విజయారెడ్డి గారు లేకపోతే ఇతర ఇటల ఇతర అధికారులు ప్రవీణ్య జోనల్ కమిషనర్ వీళ్ళందరూ తిరిగారు తిరిగి వాళ్ళకి మోటివేట్ చేశారు అందుకే ఇప్పుడు ఎవరు రోజు వరకు మన సుమారు జనవరిలో ఎప్పుడు మొదలు పెడితే ఆ టెన్త్ ఎయిట్త్ నైన్త్ ఎయిట్త్ మంది వరకు రాలే ఎందుకు రాలే వాళ్ళందరూ ఒక భయం ఉంది అందుకే వాళ్ళకి ఇప్పుడు మనం ఒక మొబిలైజ్ చేసి వాళ్ళకి తీసుకొని రావడం వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం వాళ్ళకి ఇంటికి పంపడం దీనివల్ల మంచి ఉంది ఈరోజు నాకు జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ గారు తర్వాత సెక్రటరీ రిజ్వి గారు ఏమన్నారంటే ఈరోజు ఒక హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మొబైల్ వ్యాక్సినేషన్ టీమ్స్ మొత్తం జిహెచ్ఎంసీ అండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఈ పని జరుగుతుంది సో దీనివల్ల మంచి ఒక ప్రభావం ఉంది ఒక్క బండియే కాకుండా ఇద్దరు వ్యాక్సినేషన్ వ్యాక్సినేటరే కాకుండా జిహెచ్ఎస్ఈ బండి కూడా పెట్టడం జరిగింది దీనివల్ల ఏమవుతుంది వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళకి మొబిలైజ్ చేసి తీసుకొని వస్తారు అదేవిధంగా గౌరవ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన కార్పొరేటర్స్ ఎమ్మెల్సీస్ ఎంపీస్ అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది మన సేఫ్టీ కోసం మన హైదరాబాద్ సేఫ్టీ కోసం మీ అందరు పాల్గొనండి వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చారు ఇప్పుడు రేపు నుండి ఇంకా ఈరోజే చాలా బాగా జరుగుతుంది ఇంకా ఎక్కడ మిస్ అవుతే అది చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఏ కాలనీ మొత్తం ఫైనల్ అయిపోతే అందరూ ఒక వ్యాక్సిన్ తీసుకోగలితే ఆ కాలనీలో ఒక డిక్లరేషన్ అంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేటెడ్ కాలనీ లాగా డిక్లేర్ చేయడం జరుగుతుంది దీనివల్ల కూడా ఒక ఇంకా ఒక కంపిటీషన్ ఒక స్ఫూర్తి కూడా వస్తుంది వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం ఒక చిన్న సమావేశం చేయడం దీనిలో ఎవరు చాలా చొరవతో పాల్గొన్నారు వాళ్ళకి సమ్మానం చేయడం ఇట్లా ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది నాకు నమ్మకం ఉంది ఒక ఫిఫ్టీన్ డేస్లో మొత్తం జిహెచ్ఎంసీలో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక డోజ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి మనం పూర్తి చేయగలుగుతాం దాని తర్వాత తెలంగాణలో వేరే ఏరియాలో కూడా ఇట్లాంటి ఒక కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది సో ఇదే ఈ కార్యక్రమం ఈరోజు స్టార్టింగ్లో కొంతమంది ప్రజలు హాస్పిటల్కి రావడానికి ఇబ్బంది పడ్డారు కొంతమంది రద్దీ కనిపించి వెనక్కి తగ్గారు సో కొంతమంది దూరంగా ఉన్నారు వ్యాక్సినేషన్ అవసరం లేదని భావించారు కానీ ఇప్పుడు మనం చేస్తున్న డ్రైవ్లో ఎంతమంది ముందుకు వస్తారు ఇంకా మిగిలే అవకాశాలు ఉంటాయి అంటే ఇది నాకు నమ్మకం ఉంది ఈసారి బికాజ్ ఇంటింటి తిరిగి తర్వాత దీనికి ఒక ఇన్స్పెక్షన్ టీం సూపర్వైజరీ టీం పెట్టాను వాళ్ళు వచ్చి ఇంట్లో ఇక్కడ స్టిక్కర్ ఉంది వాళ్ళకి అడుగుతారు ఈ ఇంట్లో స్టిక్కర్ లేదు వీళ్ళకి ఏమైంది ఇట్లా చూస్తారు కాబట్టి ఈసారి ఇది మాపప్ రౌండ్ కాబట్టి ఇంకా ఎవరు మిగిలడానికి అవకాశం లేదు అంటే ఎవరికి అంతా చాలా భయం ఉంది ఎట్లా ఉంది డాక్టర్ చెప్ప ఇట్లాంటి వన్ టూ పర్సన్ వన్ టూ పీపుల్ ఉండొచ్చు బట్ జనరల్గా చాలామంది అందరికీ కవర్ చేయగలుగుతాం అది నాకు నమ్మకం ఉంది అదే నా సెక్రటరీ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ డిస్టిక్ కలెక్టర్ అందరు అదే మాట్లాడారు నా కూడా ఫీల్డ్లో తిరిగినప్పుడు ఇట్లే ఉంది రోజు కూడా నేను కూడా పొద్దున్నే ఆఫీస్ వచ్చే ముందు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జోనల్ కమిషనర్ దగ్గర ఎట్లా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూసి అంటే వాళ్ళకి ఒక ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళకి ఒక ఎంకరేజ్ చేయడానికి నేను కూడా రోజు తిరుగుతాం దీనివలన కూడా ఇంకా మోటివేషన్ వస్తుంది నేను కూడా పర్సనల్గా చాలామంది అందరూ సుమారు అందరూ జెడ్సీతో కూడా నిన్న మాట్లాడాను సో ఇదే విధంగా ఇప్పుడు పబ్లిక్ రీప్రజెంటేటివ్స్తో కూడా మాట్లాడతాం వాళ్ళు కూడా కోఆపరేషన్ అడుగుతాం సో డైలీ ఒక ఏరియాలో పోతే వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు నాకు నమ్మకం ఉంది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది మొత్తం ఇండియాలో ఇంత పెద్ద శరంలో ఒక ఎంత పెద్ద పట్టణంలో ఎక్కడ జరగలేదు అండ్ దీనివల్ల మన సిటీ ఒక చాలా గౌరవంగా మనం ఒక ఫిఫ్టీన్ డేస్ లోపలే చెప్పగలుగుతాం దట్ వీ హ్యావ్ డన్ ఎవ్రీబడి హూ ఈజ్ ఎవరికి అవసరం ఉంది అందరికి చేస్తాను ప్రభుత్వ యంత్రాంగంతో పాటు కాలనీ సంక్షేమ సంఘాలు కూడా ఇందులో భాగస్వాములు సంక్షేమ సంఘాలని సూచనలు చేస్తారు అది మనం ఆల్రెడీ చేశాను కాలనీ అంటే ఆర్డబ్ల్యూఎస్ అంటారు అసోసియేషన్స్ అంటారు స్లమ్ ఫెడరేషన్స్ అంటారు వాళ్ళకి కూడా మనం మోటివేట్ చేయడానికి వాళ్ళకి కూడా తప్పకుండా ప్రతి వాళ్ళ ఏరియాలో అందుకే నేను ముందే చెప్పాను ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ లొకేషన్స్లో ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ కాలనీ స్లమ్ మొహల్లా ఏది పేరు ఉంటే వాళ్ళకి లొకాలిటీకి కవర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది దానివల్ల బాగా సక్సెస్ అవుతుంది తీసుకుని రండి సో ఇట్లా ఈ కాలనీ సక్సెస్ అయిన తర్వాత అది అంతా ఇట్లా కూడా పెట్టడం జరుగుతుంది సో దీనివల్ల అందరికీ ఒక నమ్మకం కూడా వస్తుంది దట్ యస్ వాళ్ళు బోర్డు డిస్ప్లేట్ చేస్తారు అదేవిధంగా ప్రతి స సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి ఎవరు ఆ ఏరియాలో బాగా చేశారు వాళ్ళకి ఇట్లా సర్టిఫికెట్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి షాప్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా అక్కడ వంద శాతం జరిగిన తర్వాత అక్కడ కూడా ఒక మన వాళ్ళు వెళ్ళి అడిగి చూసి ఒక బోర్డు అంటే ఇట్లే స్టిక్కర్ కూడా పెద్ద సైజ్ స్టిక్కర్ కూడా పెడతారు సో దట్ ఎవరు భయం లేకుండా పబ్లిక్ కూడా అక్కడ రావచ్చు ఇది చాలా ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అండ్ ఐ కాంగ్రాచులేట్ కమిషనర్ జిహెచ్ఎంసి సెక్రటరీ హెల్త్ అదేవిధంగా కలెక్టర్ తర్వాత కార్పొరేటర్ గారు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వైద్యవర్గ శాఖ పూర్తిగా అంటే సెకండ్ వేవ్ ముగిసిందని చెప్పింది థర్డ్ వేవ్ ఆందోళన అవసరం లేదని చెప్పింది కానీ ప్రజల్లో కొంతమందిలో థర్డ్ వేవ్ రావచ్చు ఇట్లానే ఉంటాయని చెప్పారు ఆందోళన మీద మీ మన ఏముందంటే మన ఎట్లా ఉండాలంటే రాకూడదు ఎట్లా ఆలోచన ఉండాలి బట్ వి షుడ్ థింక్ ఒక సామత ఉంది ఇంగ్లీష్లో వి షుడ్ థింక్ ఆఫ్ ది బెస్ట్ బట్ ప్లాన్ ఫర్ ది వర్స్ట్ సో మన ఆలోచన అట్లే ఉంది బహుశా థర్డ్ ఫేజ్ రాదు బట్ మన అప్రమత్తంగా ఉండాలి రెడీగా ఉండాలి అలర్ట్గా ఉండాలి ఎవ్ ఎవ్రీ ఏర్పాటు చేసి ఉండాలి ఈరోజు తెలంగాణలో ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ థౌజండ్ గవర్నమెంట్లో పడకలు ఉన్నాయి బెడ్స్ ఉన్నాయి దానికి వంద శాతం చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ సుమారు ఇరవై వేల వరకు ఆల్రెడీ చేయడం జరిగింది ఇంకా ఒక సెవెన్ థౌజండ్ నెక్స్ట్ ఒక ఈ నెల ఆఖరికి సుమారు అయిపోతుంది అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్నాయి గోల్కొండ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్స్ అట్లా హైదరాబాద్ చుట్టూ అక్కడ కూడా ఒక ఇంకా ఒక ఫ్లోర్ యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎనిమిది కొత్త మెడికల్ కాలేజెస్ కూడా స్టార్ట్ చేసి అక్కడ కూడా హాస్పిటల్ బెడ్ అక్కడ హండ్రెడ్ ఉంటే త్రీ హండ్రెడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు సీఎం గారు కూడా అనౌన్స్ చేశారు ఒకటి రెండు కాదు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ రావాలి అట్లా కూడా ఆయన చూశారు చెప్పారు అది కూడా మన ప్లానింగ్లో ఉన్నాను సో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేయడం అదే మన ధ్యేయంగా ఉంది అండ్ త్వరలో ఇది పూర్తి కూడా అవుతుంది వెరీ మచ్ ఇది సిఎస్ సోమేష్ కుమార్ గారు చెప్పినటువంటి స్పెషల్ డ్రైవ్ నగరంలో నిర్వహిస్తున్నటువంటి స్పెషల్ డ్రైవ్ విషయాలు ప్రయోగాత్మకంగా నగరంలో వంద శాతం కనుక వ్యాక్సినేషన్ సాధించినట్లయితే మిగతా తెలంగాణలో కూడా ప్రయోగాత్మకంగా విభిన్న కార్యక్రమాలతో వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సో సిఎస్ సోమేష్ కుమార్ గారు చెప్తున్నారు కెమెరామెన్ అశోక్ తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్